హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రహ్మస్థానానికి సంబంధించి మనం సెంటర్లో ఓపెన్ చేసుకోవాలి అని చెప్పి చెప్పాం. అయితే ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది చాలామంది ప్రశ్న వేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రశ్న ఎట్లా అంటే, ఓపెన్ టు స్కై చేస్తే లోపల వర్షం పడుతుంది కదా, లేదంటే మేము గ్లాస్ వేసుకోవచ్చా, లేదంటే ఏదైనా షీట్ వేసుకోవచ్చా, లేదంటే వర్షం పడినప్పుడు ఏమన్నా మూసుకోమంటారా, లేదంటే ఎప్పుడూ తెరిచే ఉండాలా. సో ఇట్లా ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయి. సో కంపల్సరీ వాటర్ లోపల పడాలా, లేదంటే లోపల ఏమైనా గుంటలాగా చేసుకోవాలా, కొంచెం డౌన్ చేసుకోవాలా అనే ప్రశ్నలు చాలా వరకు చాలామందికి ఇది ఒక డౌట్గా మారిపోయింది. సో ఆ డౌట్కి సంబంధించి రియల్ టైం వీడియో ఏముందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఉంది. చాలా రోజుల నుంచి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్కడ టూర్కి కూడా వెళ్ళలేకపోయాం. సో చాలామంది రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు, బెంగళూరు, చెన్నై, మైసూర్ వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఫోన్ చేయడము, సార్ మీరు ఎప్పుడు వస్తున్నారు ఆంధ్ర, మా బెంగళూరు ఎప్పుడు వస్తున్నారు, మా కర్ణాటక ఎప్పుడు వస్తున్నారు, చాలామంది అడగడం అనేది జరుగుతుంది. సో ఈ మొదటో తారీఖు అంటే సెప్టెంబర్ 1, 2020లో నేను హైదరాబాద్ నుంచి బయలుదేరడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క జిల్లా కవర్ చేసుకుంటూ నేను అన్ని ప్రాంతాలు, మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు వస్తున్నాం, బెంగళూరుకు వస్తున్నాం, కర్ణాటకలో కొన్ని ఏరియాలకు మాత్రం వస్తున్నాం, మైసూర్కు వస్తున్నాం, దాని తర్వాత మాండ్య, దాని తర్వాత బెంగళూరు. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా మేము కవర్ చేస్తున్నాం. ఎవరైనా తమ ఇల్లు చూపించాలి అని అనుకుంటే కనుక మీరు మీ పేరు, మీ అడ్రస్, మీ లొకేషన్, ఏ దాని గురించి అంటే ఎందుకోసం మీరు మమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నారు అంటే ప్లాన్ కోసమా, ఇంటి మార్పుల, పాత ఇంటికి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయా, ఇది తెలుపుతూ ఒక చిన్న మెసేజ్ పెడితే మా టీమ్ మీకు కాల్ బ్యాక్ చేస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిస్ప్లే నెంబర్, ఈ డిస్ప్లే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకేనా? సో వాట్సాప్ నెంబర్ అయితే చాలామందికి తెలిసిందే. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. బ్రహ్మస్థానం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలంటే, మనకు పాత ఇండ్లు గమనించినట్లయితే 4 సైడ్స్ మీకు ఇల్లు కట్టి సెంటర్ ఆఫ్ ద పార్ట్ మీకు కంప్లీట్గా అంటే 1 పార్ట్, 9 భాగాలు చేసి ఒక పార్ట్ మొత్తం కూడా ఓపెన్ టు స్కై పెట్టేవాళ్ళు. చాలామంది ఎంత కొలత అని అడుగుతున్నారు, 9 భాగాలు చేసి సెంటర్ ఎంత, ఒక స్థలాన్ని 9 భాగాలు చేస్తే సెంటర్ కొలత ఎంత వస్తుంది, అది బ్రహ్మస్థానం. మళ్ళీ దీని మీద ప్రశ్న అనేది వేస్తూ ఉన్నారు. సో నిన్న హైదరాబాద్లోనే ఒక ప్రాంతంలో నేను విజిట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి సంబంధించి ఏదో చిన్న చిన్న కరెక్షన్స్ కోసం మమ్మల్ని పిలవడం అనేది జరిగింది. కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ అక్కడ ఉండాలి, కానీ ఏ సమస్య లేదు, ఎందుకు లేదు అనేది నాకు మొత్తం తిరిగిన తర్వాత కూడా నాకు అర్థం కాలేదు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఒకటే ఒక చిన్న పాయింట్ పెట్టడం అనేది జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇంటి మొత్తానికి బ్రహ్మస్థానంలో వాళ్ళు ఓపెన్ టు స్కై చేసుకున్నారు. సో ఇది ఎట్లా చేసుకున్నారంటే, ఒక వైర్డ్ గ్లాస్, అంటే గ్లాస్ పగిలితే కింద పడకుండా వైర్ అల్లి ఒక గ్లాస్ లాగా వస్తుంది, ఈ గ్లాస్ అనేది పెట్టడం జరిగింది. నేను సాయంత్రం 6, 6:30 ప్రాంతం వరకు అక్కడ ఉన్నా నాకు అసలు లైట్ వేసే పరిస్థితే లేదు. ఇంటి యొక్క పొడవు వెడల్పు 60 ఫీట్లు x 60 ఫీట్లు. అసలు ఆ బ్రహ్మస్థానం ఒక్కటి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చిందంటే ఎన్నో సమస్యల నుంచి వాళ్ళను దూరం చేసేసింది. చాలామంది చెప్పడం జరిగింది, ఎన్నో సమస్యలు ఉండాలండి, మరి ఏమీ లేవా అంటే, లే సార్ మీ పూజా ఫలితం ఉండొచ్చు అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. కానీ ఒరిజినల్ రహస్యం మనకు తెలుసు ఏంటి, బ్రహ్మస్థానం ఒక్కటి మీరు ఓపెన్ చేస్తే 100 వాస్తు దోషాలైనా సరే ఖతం అయిపోతాయని చెప్పి మనం గతంలో కూడా వీడియో చేయడం జరిగింది. సూర్యచంద్రులు ఎప్పుడైతే ఇంట్లో ఎంటర్ అయ్యారో
ఇంటి లోపల అన్ని వైపుల మనకు సూర్యుని కిరణాలు చంద్రుని కిరణాలు ఎప్పుడైతే పడతాయో ఎన్నో వాస్తు దోషాలు పోయినట్లే. సో ఈ సెటప్ ఎట్లా చేయాలి? సో నేను సింపుల్గా చెప్పాను, మీరు గ్లాస్ వేసుకోండి, టెంపరీ గ్లాస్ వేసుకోండి, లేదంటే టఫ్ అండ్ గ్లాస్ వేసుకోండి, అన్బ్రేకబుల్ వేసుకోండి, ఏదైనా సరే మీకు నేరుగా సూర్యకిరణాలు ఇంట్లో పడాలి. సో వీళ్ళింటికి సంబంధించి ఈ బ్రహ్మస్థానం ఎట్లా వచ్చింది ఒకసారి ఈ వీడియోలో చూడండి. సో ప్రస్తుతం మనం సెంటర్ ఆఫ్ ద హౌస్ నిలబడ్డాం. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ పైన చూడండి, ఇది మీకు కంప్లీట్గా బ్రహ్మస్థానం ఓపెన్ ఉంది. సో ఈ బ్రహ్మస్థానం ఓపెన్ అవ్వడం దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది మొత్తం దక్షిణానికి సంబంధించిన ఏరియా, ఇదంతా దక్షిణం మీకు. సో ఇదంతా దక్షిణము, ఇది వచ్చేసేసి దక్షిణంలో బాల్కనీ ఇచ్చారు. దాని తర్వాత హౌస్ మొత్తం కంప్లీట్గా 90 డిగ్రీస్ ఉంది. ఇది కంప్లీట్గా సెంటర్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. తూర్పులో వాచి పెట్టారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, బ్రహ్మస్థానం పెట్టేసేసి ఒక చిన్న లైట్, అంటే డే టైం మొత్తం కూడా మనకు మీరు అబ్జర్వ్ చేస్తే ఉదయం మొత్తం కూడా మీకు ఇక్కడ సింపుల్గా ఫుల్ లైటింగ్ అనేది వస్తుంది. సో చీకటి అయిపోయిన తర్వాత, అంటే సాయంత్రం 6:30-7 అయిపోయిన తర్వాత ఈ సెంటర్ పార్ట్ నుంచి పూర్తిగా వెలుతురు రాదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, సింపుల్గా అక్కడ ఒక లైట్ పెట్టుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఎట్లా ఉందో ఒకసారి చూడండి, ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళి అసలు వీళ్ళ సెటప్ ఎట్లా చేశారు చూద్దాం. సో ఇక్కడ పైకి వస్తే ఇది మొత్తం పిల్లరింగ్ పాయింట్స్ మీకు కనిపించేది. ప్రస్తుతం నేను ఈశాన్యంలో ఉన్నాను, నైరుతిలో వాళ్ళు వాటర్ ట్యాంక్ పెట్టారు. ఇదంతా పిల్లర్ పాయింట్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కరెక్ట్గా బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్తున్నాం. సో ఈ విధమైనటువంటి సెటప్ వీళ్ళు చేయడం అనేది జరిగింది. ఈ బ్రహ్మస్థానాన్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే రౌండ్గా పెట్టేసేసి దాని మీద ఏ రాయి కానీ ఎవరన్నా కర్రలతో కొట్టినా ఏదన్నా పడ్డా ఏ విధమైనటువంటి డ్యామేజ్ కలగకుండా వీళ్ళు బ్రహ్మస్థానాన్ని కంప్లీట్గా ఒక ఐరన్తో కంప్లీట్గా సెక్యూర్ అనేది చేశారు. దాని తర్వాత మీరు కింద అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా మనకు సీలింగ్ మిషన్తో ఒక అద్దానికి మొత్తం గ్లూ పెట్టేసేసి కంప్లీట్గా ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సో ఇంత అద్భుతమైన ఇల్లు మీరు నిర్మాణం చేసుకుంటే జీవితాంతం సమస్యలు లేకుండా మనం 100% ఉండొచ్చు. చాలామంది ఇప్పటికీ కూడా ఈ సెంటర్ ఎందుకు ఓపెన్ చేస్తారండి, సెంటర్లో గుంత చేసినట్టు కదా అనే ప్రశ్నలు అనేవి చాలా విధవ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాకపోతే శాస్త్రం తెలియనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. సో చాలామంది వాస్తు సిద్ధాంతులు అయితే ఇది పాటించరు. సో కొంతమంది పాటిస్తారు. సో పాటించే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో సమస్త దోషాలు మొత్తం అసలు ఏమీ ఉండకపోవడానికి కారణం ఇది ఒక్కటే అనే రహస్యం నాకు తెలిసింది. నేను మీ అందరితో కూడా ఇదంతా షేర్ చేస్తున్నాను. సో వీళ్ళ బ్రహ్మస్థానం మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే కనుక బ్రహ్మస్థానంలో ఏ విధమైనటువంటి పిల్లర్ కూడా రాలేదు, దాని తర్వాత ఏ విధమైనటువంటి వాల్ కూడా రాలేదు, దాని తర్వాత బీమ్ రాలేదు. సో పర్ఫెక్ట్గా బ్రహ్మస్థానం అనేది వీళ్ళింట్లో సెటప్ చేయడం అనేది జరిగింది. ఈ ఇల్లు వచ్చేసేసి మనకు 1982లో కట్టడం జరిగింది. ఆ సమయంలోనే ఇంత పర్ఫెక్ట్గా కట్టారంటే అసలు చాలా సంతోషం అనిపించింది. సో దీని యొక్క ప్లాన్ పూర్తిగా కూడా వాళ్ళ తండ్రి గారు దీన్ని డిజైన్ చేసి ఇది కట్టడం అనేది జరిగింది. సో మీరు కూడా ఇలాంటి ఇల్లు కట్టాలనుకుంటే సింపుల్గా నేను చెప్పిన వాస్తు వీడియోస్ చూడండి. లేదు మీకు ఈ విధమైనటువంటి ఏమన్నా ప్లాన్స్ కావాలి, డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించండి. సో వీడియో మొత్తం చూశారు కదా మీరు. ఈ వీడియో లాంటి ఇండ్లు మీరు కూడా కట్టాలనుకుంటే నా పూర్తి వీడియోస్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే శాస్త్రానికి సంబంధించిన ఎన్నో నియమాలు మీ అందరికీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ రూపంలో అందించడం జరిగింది. సో ఇంకా భవిష్యత్తులో ఎన్నో వీడియోస్ మీకోసం నేను అందిస్తాను. ఈ విధమైనటువంటి ఇల్లు మీరు కట్టాలనుకుంటే వీడియోస్ అన్నీ చూసి ఫాలో అయ్యి ఇల్లు కట్టుకోవచ్చు. లేదు మా నుంచే ఏమన్నా ప్లాన్ కావాలి అనుకుంటే మా నుంచి కూడా తీసుకోవచ్చు. లేదు మీరు దూర ప్రాంతాలు కంపల్సరీ మీకు ఫిజికల్గా ఎవరన్నా చూసే వాళ్ళు ఉన్నారంటే మీకు లోకల్గా చూసుకోండి, అది చాలా బెటర్. సో ఈ విధమైనటువంటి సెటప్ చేయడం వల్ల ఎన్నో వాస్తు దోషాలు దూరం అనేది జరుగుతుంది. సో చాలామంది ప్రాక్టికల్గా కావాలండి, మాకు ఒకటన్నా చూపియండి అన్నారు కదా. సో ఈ వీడియో చూసారా? సో ఈ వీడియోలో ఈ సెంటర్ ఆఫ్ ద పార్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది.
నాకైతే అసలు చాలా సంతోషం. మన హైదరాబాద్లో 1982లోనే ఒక మంచి బిల్డింగ్ కట్టారంటే చాలా సంతోషించదగ్గ విషయం. సో మీరు ఇలాంటి వీడియోస్ మా నుంచి కోరుకుంటే కనుక మీరు ఎప్పటికప్పుడు మా వీడియోస్ మా లేటెస్ట్ వీడియోస్ కోసం అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, ప్రతి వీడియోను కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.